హలో ఫ్రెండ్స్, ఈరోజు కర్సర్ హ్యాండ్ రైటింగ్ వీడియోలో మనం ఎలా స్ట్రోక్స్ని ఐడెంటిఫై చేద్దామనేది ఫస్ట్ నేర్చుకుందాం, తర్వాత లెటర్స్ కలుపుదాం. జి ఎలా ఉంది? లెటర్ జి కిందన ఇలా ఉంది, ఇదే స్ట్రోక్. వూష్ స్ట్రోక్ అంటారు దీన్ని, వూష్ స్ట్రోక్. కాబట్టి జి అన్న లెటర్లో వూష్ స్ట్రోక్ ఉంది. సి ఇది ఎలా ఉంది? టేప్ని ఇలా తీస్తున్నట్టుంది, కాబట్టి దీన్ని ఏ స్ట్రోక్ అంటారు? టేప్ స్ట్రోక్ అన్నమాట, టేప్ స్ట్రోక్. ఎఫ్ ఎలా ఉంది? ఇలా ఉంది. దీనికి ఏమైనా స్ట్రోక్ ఉందా? దీనికి ది డెనిస్ స్ట్రోక్ ఇస్ దే. దీనికి స్ట్రోక్ లేదు కానీ టెయిల్ ఉంది, కిందన టెయిల్ ఉంది. ఐకి ఏమైనా స్ట్రోక్ ఉందా? ఎస్, దేర్ ఇస్ ఎ స్ట్రోక్. స్లైడ్ స్ట్రోక్ ఉంది ఇక్కడ, స్లైడ్, లైక్ ఎ స్లైడ్. దీన్ని స్లైడ్ స్ట్రోక్ అని చెప్తారు. ఏకి ఏమైనా స్ట్రోక్ ఉందా? ఇక్కడ ఉంది, దీనికి స్లైడ్ స్ట్రోకే ఉంది. బి, లెటర్ బి లైక్ జీలో ఉంటుంది. లెటర్ బి ఏమైనా స్ట్రోక్ ఉందా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఊస్ట్రోక్ ఎలా ఉంటుందని. ఊస్ట్రోక ఇట్ ఇస్ లైక్ దట్. ఎస్, బి హ్యావ్ ఎ స్ట్రోక్. వాట్ ఇస్ ది స్ట్రోక్? ఫైండ్ ఇట్. ఇది ఊషే, కానీ ఊషని తిరగేస్తే అలా ఉంటుందా? అలా ఉందంతే. ఇప్పుడు ఆర్, ఏ స్ట్రోక్? ఇది ఫిష్ స్ట్రోక్. ఫిష్ స్ట్రోక్ మనం ఆల్రెడీ నిన్న స్ట్రోక్స్ లో చెప్పుకున్నాం, ఇది ఫిష్ స్ట్రోక్ కదా. జి ఏంటి? ఊ స్ట్రోక్ కదా కింద, ఎందుకంటే ఇది ఉంది. ఇది ఏ స్ట్రోక్ అవుతుంది? ఊషే అవుతుంది. ది లెటర్స్ విచ్ హ్యావ్ డౌన్ లైక్ దిస్, దే ఆర్ ఓన్లీ కాల్డ్ యాజ్ స్ట్రోక్ లెటర్స్. దే హ్యావ్ ఊ స్ట్రోక్. ఎప్పుడైనా స్ట్రోక్స్ అనేవి డౌన్ పార్ట్లోనే ఎక్కువగా తెలుస్తాయి, లోవర్ పార్ట్లో, అప్ప పార్ట్లో తెలియదు ఎక్కువగా. చూడండి ఎఫ్కి, దీన్నే టెయిల్ అంటారు, దీని టెయిల్ అన్నారు. అలాగే లోవర్ పార్ట్లో మనం తెలుసుకోవాలి. స్ట్రోక్ కిందనే ఉంటుంది, ఎవరికైనా పైన ఉండదు. నౌ ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేవి లెటర్స్. నిన్న ఎపిసోడ్ లో స్ట్రోక్స్ తర్వాత లెటర్స్ అప్ టు ఎం వరకు చెప్పాను. ఈరోజు ఎన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్, ఎన్ని స్మాల్ లో ఇలా రాస్తారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇలా కాస్త పైకి ఒక గీత పెట్టాలి, అది ఇలా ఉండాలి. చిన్న గీత పెట్టాలంటే అలా అని, పెద్ద గీత పెడితే అది హెచ్ అయిపోతుంది, కాబట్టి చిన్న గీత పెట్టాలి. అది కూడా కాస్త స్లాంటింగ్ గా ఇలా ఉండాలి, చిన్న. దాన్ని అంబ్రెల్లా స్ట్రోక్ అంటారు, విచ్ రిసెంబుల్స్ అంబ్రెల్లా. స్మాల్ లో ఇలా రాస్తారు, క్యాపిటల్ యాజ్ సేమ్ అండ్ దెన్ ఇప్పుడు ఏమొస్తుంది? ఓ, ఓ ఇలా రాస్తాం. ఇందులో స్లైడ్ స్ట్రోక్ పెడతాం. ఎప్పుడైనా ఓతో మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎలా రాయాలని. అన్ని లెటర్స్కి లైక్ బి, ఏటి ఇలా రాసేస్తున్నాం, కింద కలిపి రాస్తామా లేదా ఎక్కడి నుంచి రాస్తాం? ఓతో ఇలా పెట్టి ఇలా, అంటే ఈ స్లైడ్ స్ట్రోక్ని తగిలించాలి. ఓ ఏటి ఓట్ we have to touch the side stroke. Suppose ila petti kendu nunchi ila rasu anko, mari ide identi correct ga avadu, adhe wrong. It is anko idi iat ayipothundi, anduke ee slide stroke ni ilaaga ala kalipiya adanu.
ఎక్కడైతే స్ట్రోక్ ఉంటుందో ఆ స్ట్రోక్ దగ్గర మనం ఆ లెటర్ ని ఇంకో లెటర్ కి జాయిన్ చేస్తాం. ఇదిగో ఇప్పుడు ఓకే ఇది స్లైడ్ స్ట్రోక్ ఇక్కడ జాయిన్ చేస్తాం, ఏకి ఇది స్లైడ్ స్ట్రోక్ ఇక్కడ జాయిన్ చేస్తున్నాం, ఇప్పుడు బికి ఇదో స్ట్రోక్ ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. దేనికైనా ఒక స్ట్రోక్ ఎండింగ్ పార్ట్ లో నెక్స్ట్ లెటర్ కి జాయిన్ చేస్తాం. అది ఇక్కడ ఉన్న పార్ట్. సపోజ్ వై అనుకో, ఇక్కడే చేస్తాం. ఏంటిది, వాట్ ఈస్ దిస్? హార్ అనుకో, ఇక్కడే చేస్తాం. అది ఓ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ క్యాపిటల్ యాజ్ ఓ. మోస్ట్ క్యాప్, అదే ఏ నుంచి జీ వరకు కాస్త లెటర్స్ మారచ్చు కానీ జీ నుంచి మాత్రం క్యాపిటల్ ఆ లెటర్ లాగే ఉంటాయి, కానీ స్మాలే మారుతాయి. పి పి ఎలా రాస్తాం? పి కాస్త మారుతుంది, ఇలా ఉంటుంది పి స్మాల్లో, కానీ క్యాపిటల్లో సేమ్. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కువగా ఈ జీ లెటర్ దాటి చూస్తే మీకు ఒక్క క్యాపిటల్ మారదు, ఏదో పక్కన గీతో కిందనో ఎలాగో వస్తుంది అంతే, దాని తప్ప ఇంకేముంది. మీకు లెటర్ ఎల్ చూసారా? లెటర్ ఎల్ క్యాపిటల్ అంటే గుర్తుంచుకోండి, బూస్ట్రో ఇదే ఎల్ సేమ్. మనం ఎలా రాస్తాం ఏబిసిడిలు? అలాగే కప్ ఆర్ ఆర్ ఎలా రాస్తాం? ఇలా క్యాపిటల్లో ఇదే, కాస్త కష్టం. ఎస్ ఎలా రాస్తాం? ఇలా దాని క్యాపిటల్. టీ ఎలా రాస్తాం? సేమ్ యాజ్ స్మాల్ లెటర్, క్యాపిటల్ కాస్త చేంజింగ్ చేసుకోవాలి మనం డిజైన్ చేసుకున్నట్టుగా. ఇలా ఏదనుకోండి, ఎలా రాస్తాం? పక్కన చిన్న కొమ్మ ఇస్తాం ఇక్కడ, అది లోవర్ బాడీ. క్యాపిటల్ సేమ్ రబ్ చేసే. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వి ఎలా రాస్తాం? వి పక్కన ఇలా పడతాం, విని క్యాపిటల్ ఎఫ్టీస్. డబ్ల్యూ ఎలా రాస్తాం? సేమ్ క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ ఎలా రాస్తాం? స్మాల్ లైక్ దిస్ క్యాపిటల్ లోవర్ బాడీ. వై ఎలా రాస్తాం? స్మాల్లో ఇలాగా, క్యాపిటల్లో ఇలా. జెడ్ ఎలా రాస్తాం? జెడ్కి ఇంక స్మాల్ క్యాపిటల్ ఉండవు, ఒకేలా ఉంటుంది. ఇది జెడ్. ఓకే ఇప్పుడు లైక్ కామెంట్ షేర్ అని అడుగు. థ్యాంక్ యూ చెప్పు. ఈ లెటర్స్ ఇప్పుడు మనం ఏవి కూడా నేర్చుకున్నాం కదా. ఇగో టైం 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు, చెప్పి వేంగా. రేపు చెప్పచ్చు.